Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kosam, a moodu sthanalu, Jogaiah selection. Janasenani, Pawan Kalyan podi chese sthanam edi, ennikala samipistunna vela aasaktiga marina charcha. Pawan abhimanulu, janasainikulato paatuga, pratipakshalu telusukovalanukuntunna amsam. Deenipaina ippativaraku Pawan prakatana cheyaledu. గత ఎన్నికలలో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోవడంతో ఈసారి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్కు మూడు స్థానాలు సూచనగా వచ్చాయి. వీటిల్లో పోటీకి పవన్ సిద్ధంగా ఉన్నారా? పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ నెల 26వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో తన సత్తా చాటేందుకు ఈసారి గోదావరి జిల్లాలపైన నమ్మకం పెట్టుకున్నారు. అందులో భాగంగానే గోదావరి నుంచి తన వారాహి యాత్ర ప్రారంభించారు. పవన్ సీఎం కావాలని తొలి నుంచి కోరుకుంటూ అండగా నిలుస్తున్న మాజీ ఎంపీ చేగొండ హరిరామ జోగయ్య ఒక లేఖ విడుదల చేశారు. అందులో పవన్ పశ్చిమ గోదావరిలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేయాలంటూ మూడు నియోజకవర్గాలను సూచించారు. వచ్చే ఎన్నికలలో నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలో ఏదో ఒక నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనేది అభిమానులు ప్రజలు కోరుకుంటున్నారని జోగయ్య అన్నారు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమనే సామెతతో భీమవరం నుంచి పోటీ చేయమని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. నరసాపురం నియోజకవర్గం కొణిదెల కుటుంబానికి సొంత నియోజకవర్గం అని చెప్పాలి. 2009లో పీఆర్పీ తాడేపల్లిగూడెం స్థానం నుంచి ఘన విజయం సాధించిందని, ఈ మూడు స్థానాల్లో ఎక్కడో ఒకచోట పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో సర్వేలు చేయించారు. ఉమ్మడి 13 జిల్లాల్లో 8 స్థానాల్లో వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈ సమయంలో పవన్ ఈసారి తూర్పుగోదావరి నుంచి పోటీ చేస్తారనే అంచనాలు కనిపిస్తున్నాయి. పిఠాపురం లేదా కాకినాడ రూరల్ నుంచి పవన్ ఈసారి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది. రాయలసీమను 2వ స్థానంగా ఎంచుకుంటారని భావిస్తున్నారు. ఇప్పుడు మరోసారి పశ్చిమ గోదావరిలో పోటీ చేయాలంటూ హరిరామ జోగయ్య సూచించిన 3 స్థానాల్లోనూ జనసేనకు బలం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో యాత్ర ముగింపులోగా పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గం పైన స్పష్టత ఇస్తారనే అంచనాలతో మరింత ఆసక్తి పెరుగుతోంది.